Sir, wonderful day. I enjoyed a lot. ఈ సినిమా చూసిన తర్వాత అంటే యంగ్స్టర్స్ అంటే మొత్తం మన మోడర్న్ తెలుగు ఫీల్డ్ ఎంత పైకి ఎదుగుతుందో, ఎంత ముందుకెళ్తున్నారో, ఎంత బాగా ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది బాగానే. ఇంతకు ముందు అనుకుంటానే ఉన్నాం మేము ప్రభాస్తో నేను. అంటే నాకు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితమే నాకు అడ్వాన్స్డ్గా ముందు ఆలోచించాలని నాకు సరదా. అందుకే మనోహర్ పాడవన్ లాంటి సినిమా తీశాను నేను. సో అలాగా ఈరోజు ఈ దొరసాని సినిమా చూసిన తర్వాత ఎంత బాగా నచ్చిందంటే, నాకు సినిమాకి హీరోలు 3, ఒకటి డైరెక్టర్, 2 కెమెరామెన్, 3 ఆనంద్. ఆనంద్ కదా, ఆనంద్ 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 దేవరకొండ. కానీ ఒక్కతే హీరోయిన్, మేము బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతకే ఇలా ఉంటాం. కానీ మా రాజశేఖర్ మాత్రం ఏదో మాట్లాడుతుంటాడు. సినిమా చూసిన తర్వాత నేను అన్నాను, అంత రాజశేఖర్ హీరోయిన్ శివాత్మిక అదే మంచి పేరు. అదే శివాని పెద్ద పాప శివాత్మిక. సో మా ఫ్యామిలీ బాగా క్లోజు. ఎప్పుడు మేము ట్రైన్ లోకి వెళ్తుంటాం, పిలుస్తుంటాం, రాజశేఖర్ జోకులు చేస్తుంటాడు, నవ్వుతుంటాం. సినిమా చూసిన తర్వాత నేను ఒక మాట అన్నాను, శివాస్మిత శివాస్మిక నన్ను చెప్పని. అమ్మాయిని చూశాను, చాలా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు జీవితలాగా అంత బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా చేసింది, చాలా బాగుందంటే అంటే అంత అసహ్యంగా ఉందా అన్నాడు. అంటే జీవితలా ఉందా అని కాదు, కాదు నీలా ఉందని నేను అనలేదులే అన్నాను. అంటే జోక్ సరదా. ఆ తర్వాత నేను ఎక్కడ బాధపడి ఉంటాను, పిలిచి రాజశేఖర్ ఊరికి జోక్ చేశాను అని ఆయన అన్నారు. జీవితంలా ఉంది అని సంతోషమే, ఇంకా అందంగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది అందం గురించి నేను జీవితం గురించి అనుకోగానే నేను చెప్పింది ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్. ఎస్, నేను టీజర్ చూసినప్పుడు అనుకున్నాను, అరే ఎంత బాగా చేస్తుంది అమ్మాయి. కార్లో కూర్చొని వెనక చూస్తున్నప్పుడు అంటే ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు, అంటే లోపల ఇక్కడి నుంచి రావాలా. అది ఐ లైక్. నేను ఆర్టిస్ట్గా నేను చేసేది అది అప్పుడే చూసి చాలా మంచి ఆర్టిస్ట్ అవుతాను, అందుకే నేను వచ్చాను. చాలా రోజుల తర్వాత లేదు సినిమా, నిజంగా చాలా బాగా చేస్తుంది. నీకు చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతావు, సావిత్రిలాగా, జయశోదలాగా, వాళ్ళందరిలాగా కూడా మంచి ఆర్టిస్ట్ అవుతావు. అది అలాగే అంటే నువ్వేం ఫీల్ అవుతున్నావో, ఫాదర్ మదర్ వేరు, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు కూడా అంత వేరు, నీది వేరు. నువ్వు ఒక క్యారెక్టర్ ఒప్పుకున్నావు అంటే ఆ క్యారెక్టర్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ క్యారెక్టర్ని ఎలా చేయాలి అనే ఉద్దేశం చేసుకో. చాలా బాగుంది పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్, చాలా బాగా. అలాగే చేయాలా, ఇలాగే ముందు ముందుకు వెళ్ళాలా, చాలా బాగుంది. సినిమా కూడా చాలా సక్సెస్ అవుతుంది. నా హీరో గురించి హీరో గురించి చెప్పాలి, హీరో గురించి, డైరెక్టర్ గారి గురించి, కెమెరా గురించి చెప్పాను, ముగ్గురు హీరోల గురించి చెప్పాను. నేను సినిమా గురించి చెప్తున్నాను, నిజంగా ఈ సినిమాకి అవార్డు రావాలి. అవార్డు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే అసలు స్క్రీన్ ప్లే కానీ
షార్ట్ డివిజన్స్ కానీ, షార్ట్ టేకింగ్ కానీ, శివండి అంటే ఏం చెప్పదలుచుకున్నాడు అది షార్ట్లు చెప్పడం, అది చాలా పెద్దవాళ్ళు పాతవాళ్ళు చాలా చేసేవాళ్ళు డైరెక్షన్ దాంట్లో. అట్లాంటి చాలా మంచి కెమెరామెన్ అండ్ డైరెక్టర్ ఇద్దరు చాలా మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టు అనిపించింది నాకు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సిగ్గా ఆనంద్ చాలా బాగా చేశాడు. బ్యూటిఫుల్ వండర్ఫుల్. మిగతా ఆర్టిస్టులు నాకు తెలియదు ఎవరో చెప్పారు, అందరు కొత్త వాళ్ళే తెలియదు, అందరూ బాగా చేశారు, బాగా చేశారు కదా, చేయించుకున్నారు అది. సో డైలాగులు కూడా చాలా బాగున్నాయి, చాలా సింపుల్గా చాలా చక్కగా. అంటే పాత పద్ధతిలో ఎప్పుడూ సినిమాలు తీసినట్టు కాకుండా ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ అంటే ఇప్పుడు యంగ్స్టర్స్కి యూత్కి నచ్చేటట్టు ఏది నచ్చుద్దో అది ఆ రకంగా తీశారన్నమాట. ఇలాగే తీయాలి సినిమాలు, ఇలా సినిమా ఇండస్ట్రీ దెబ్బతినాలి. ఎస్, పాత పద్ధతిలో సినిమాలు తీయకూడదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ మా అమ్మాయి, వాళ్ళు మంచి హీరోయిన్ అవ్వాలా, పెద్ద హీరోయిన్ అవ్వాలా, బాగా అవుతావు నేను నమ్ముకున్నాను. ఎందుకంటే నేను చిన్న ఎక్స్ప్రెషన్ చూసే నేను చెప్తాను ఈ ఆర్టిస్ట్ పనికి వస్తారో లేదా బాగుంటారు లేదా. నేను కారులో చూసినప్పుడు అబ్బాయిని ఎలా వెనక్కి చూస్తావు చూడు, అప్పుడు అలా చూడమంటే మామూలుగా ఏం చేస్తారంటే అట్లా కళ్ళతోటి ఎక్స్ప్రెషన్ ఫుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చూడబో. సో అది చూసే నేను ఈ సినిమా చూడడానికి వచ్చాను నేను. నిజంగా సార్ మీ అందరికి కూడా మా అమ్మాయి బాగా చేస్తుంది అని నమ్మకం మన అమ్మాయి, కానీ ఇంత మంచి పేరు, ఇంత నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే అంత పేరు తెస్తుంది అని నేను అనుకోలేదు. మన కృష్ణరాజు గారు మాట్లాడటం సూపర్, ఎందుకంటే ఆయన అన్నీ తెలిసిన ఆయన ఇంత పొగడ్డం అనేది నిజంగా నేను చాలా నిజంగా చెప్పాను. ఇలాగే చాలామంది కూడా ఇవాళ శివాత్మిక గురించి చెప్పారు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ మీరు దానికి సర్టిఫికేట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.